ఎన్ని చట్టాలున్నా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలుగు యువత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు కలిసి దిశ చట్టం అమలు కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలి. బాధిత మహిళలకు న్యాయం చేయాలి. దిశ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఖండించాలి. మహిళలపై అత్యాచారాలు వెంటనే ఖండించాలి. ఖండించాలి. మహిళలపై అత్యాచారాలు వెంటనే ఖండించాలి. ఓ దిశ నువ్వెక్కడ, ఓ దిశ నువ్వెక్కడ, ఓ దిశ నువ్వెక్కడ అమలుపరచాలి. దిశ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. అమలుపరచాలి. నమ్మ దిశ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. బాధిత మహిళా కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. బాధిత మహిళా కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. బాధిత మహిళా కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. అమలుపరచాలి. దిశ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. అమలుపరచాలి. దిశ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. అమలుపరచాలి. దిశ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. ఓ దిశ నువ్వెక్కడ, ఓ దిశ నువ్వెక్కడ, ఓ దిశ నువ్వెక్కడ అమలుపరచాలి. దిశ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి. వి వాంట్ జస్టిస్. 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 మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వెంటనే ఖండించాలి. బాధిత మహిళలకు వెంటనే న్యాయం చేయాలి. చేయాలి. బాధిత మహిళలపై వెంటనే న్యాయం చేయాలి. చేయాలి. బాధిత మహిళా కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. బాధిత మహిళా కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. బాధిత మహిళా కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలైనటువంటి టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈనాటి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, అదేవిధంగా దిశ చట్టాన్ని అమలుపరచబోవటం గురించి ఈరోజు విజయవాడ పార్లమెంట్ మైలవర నియోజకవర్గం కొండపల్లి బి కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నిరసన కార్యక్రమం నిరసన తెలియజేయాలని మా అనుబంధ సంఘాలు సిద్ధపడితే ఈ ఇబ్రహీంపట్నం సిఐ గారి మీద, అదేవిధంగా పోలీసుల మీద ఈ స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఈ పూలదండ వేయడానికి కూడా పర్మిషన్ లేదు అని చెప్పేసి మమ్మల్ని అక్కడి నుంచి అక్కడికి పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా వాళ్ళ తాతగారు అయినటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి విగ్రహం వేస్తే ఏమైందండి? మీకు ఎందుకంత ఉలిగి పడుతున్నారు? మీకు పూలదండ వేయడానికి పర్మిషన్ కావాలా? నిరసన తెలియదానికి పర్మిషన్ కావాలా? అదేమంటే సెక్షన్ 30 అమల్లో ఉంది. ఎందుకు అమల్లో ఉందండి? తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ప్రోగ్రాం చేసినా పోలీసులు ఇంట్లోకి వస్తారు, ఎక్కడ ప్రోగ్రాం జరుగుతుందో ఇమీడియట్గా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కూడా ఇదే విధంగా పోలీసులు ఇదే స్పీడ్తో ఉండి అదే గుండగల్ని నిందితుల్ని వెంటనే పట్టుకుంటే ఇటువంటి సంఘటనలు జరగవు కదండి. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు కొండపల్లిలో ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయో ఇవన్నీ మీరు బయటపడతాయని పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తరిమేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 500 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి. అదేవిధంగా నరసరావుపేటలో ఒక మహిళ మీద ఆ అత్యాచారం అగం జరిగితే ఈరోజు స్వేచ్ఛగా బెయిల్తో ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నాడు. దిశ చట్టం ఎక్కడ అమలుపరుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 2019 అసెంబ్లీలో మేము దిశ చట్టం అమలుపరుస్తామని అంగు ఆర్భాటాలతో అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించారు. తెలంగాణలో ఎక్కడో ప్రియాంక రెడ్డి గారు ఇదైతే దాని గురించి దిశ చట్టం అమలు చేస్తామని నానా యాగి చేసి అసెంబ్లీలో ప్రకటించారు. ఏమైంది? 14 రోజులు విచారణ చేస్తాం, 21 రోజులు గుర్తిస్తామన్నారు. 21 రోజులు కావస్తామంది, మీ దగ్గర ఎటువంటి చలనం లేదు. మీరు ఎక్కడైనా మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలపై కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నేషనల్ క్రైమ్ బ్యూరోలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన రాష్ట్రం 3వ స్థానం. సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. బుద్ధి జ్ఞానం ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మహిళలపై ఎక్కడైనా మీరు తగిన శాంతి భద్రతలు కల్పించి వాళ్ళకి న్యాయం చేసి దిశ యాప్లు ఉన్నాయన్నారు. దిశ యాప్లు ఉంటే ఈ నగత్యాలు ఎలా జరుగుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు మహిళలపై శాంతి భద్రతలు కల్పించి ఇటువంటి అఘాయిత్యాలు వెళ్ళి చరకుండా చూడాలని, అదేవిధంగా దిశ చట్టం వెంటనే అమలుపరచాలని, దిశ చట్టం అమలు కాకుంటే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మా టీఎన్ఎస్ తరఫున